హాయ్ ఫ్రెండ్స్ ఫిలింనగర్ బాగట్ట ఛానల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ నందమూరి ఇంట మరో విషాదం చోటు చేసుకోవడం అటు టీడీపీ అభిమానులు ఇటు నందమూరి అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు దీనికి కారణం మన జానకీరాం నిన్న హరికృష్ణ ఇప్పుడు తారకరత్న వరుసగా ఒక్కొక్క తారా రాలిపోతుండడం నందమూరి అభిమానుల్ని కలవరబెడుతుంది ఇరవై మూడు రోజులుగా ప్రాణాలతో పోరాడి చివరికి విధిరాతతో ఓడిపోయి తన కుటుంబాన్ని ఒంటరిని చేసేసి తాతయ్య నాన్నమ్మల చెంతకు చేరిపోయిన తార ఆ తారకరత్నం నలభై సంవత్సరాలు కూడా నిండకుండానే దివికేగిన ఒక రత్నం ఆ తారక రత్నం నందమూరి వారి ఇంటి నుంచి మూడో తరం తొలి వారసుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన హీరో తారక గారు ఆయనకు హిట్స్ పలకరించకపోయినా నిరాశ నిస్పృహలు చెందకుండా తానొక సూపర్ స్టార్కి మనవన్నని కానీ మరో సూపర్ స్టార్కి కొడుకునని కాని మరో సూపర్ స్టార్కి అన్ననని కాని కించిత్ గర్వం కూడా ప్రదర్శించకుండా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ విలనగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తూ తన సినీ కెరియర్ని కొనసాగిస్తూ అమ్మాయి ప్రేమలో పడ్డాడని కుటుంబ సభ్యులు వదిలేసిన విలువేసిన ప్రేమించిన అమ్మాయిని మాత్రం వదలకుండా తనకి ఇచ్చిన మాట ప్రకారం తన మెడలో మూడు ముళ్ళు వేస్తూ ఎన్ని బాధలొచ్చినా భరిస్తూ సుఖ సంతోషాల్ని త్యజిస్తూ తనలో తానే కుమిలిపోతూ బ్రతుకు బండిని ఇష్టంగా కష్టంగా నడిపిస్తూ ముందుకు సాగిపోతున్న ఒక వజ్రం తారకరత్న ఎవరికి చెడ్డ పేరు తేకుండా అలేఖ్యగారిని వివాహమాడారు సంగీగుడిలో అతి కొద్ది మంది శ్రేయోభిలాషుల సమక్షంలో ఆయన వివాహం చేసుకున్నారు కొన్ని సందర్భాల్లో ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు కారు ఈఎంఐలు కూడా కట్టలేకపోయినా ఎవరి సహాయం అర్థించకుండా ఆడీ కారుని బ్యాంకు వారికి తిరిగి ఇచ్చేసి ఒక చిన్న కారులో తన ప్రయాణాన్ని సాగించిన నిరాడంబర మనిషి తారకరత్న గారు ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఆయన్ని ఆదుకున్నారు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని నిశ్చయించుకున్నారాయన కానీ కాలం కన్నెర్రజేసి కాటేసింది తన పంచ ప్రాణాలైన పిల్లల్ని అనాథులు చేసింది ఒక తల్లి ఒక కొడుకుని ధీరుడిగా పెంచుతుంది ఒక తండ్రి తన కూతురిని మహారాణిలా ధీరత్వంతో పెంచుతాడు కానీ విధి రాసిన రాతలో తారకుడు దివి నుంచి భూకేగి తన పిల్లల్ని దీవిస్తాడు ఆత్మై అడుగడుగున అండగా నిలుస్తాడు పెద్ద కుమార్తె నిషికా పుట్టాక తారకరత్న గారి జీవితం కొంత మారిందనే చెప్పాలి కూతురు పుట్టాక తన తల్లిదండ్రులు కొంచెం దగ్గరయ్యారు అది అది తారకరత్న గారికి కొంత ఊరటనిచ్చింది పెద్ద కూతురు పుట్టిన ఐదు సంవత్సరాల తర్వాత కవలలు పుట్టారు ఒక బాబు ఒక పాప బాబుకు తనైరామ్ పాపకి రేయ అని పేరు పెట్టారు తాతగారి మీద గౌరవంతో ఆ పేర్లు పెట్టారు తారకరత్న గారు ఇప్పుడు ముగ్గురి పిల్లల బాధ్యత అలేకిరెడ్డి గారి మీద పడింది కానీ వీరికి నందమూరి వారు అండగా ఉంటారు ఆ భగవంతుడు వారికి ధైర్యం ఇస్తాడు అభిమానుల ఆశీర్వాద ఫలం అందుతుంది ముఖ్యంగా తారకరత్నంటే బాలయ్యకు పంచ ప్రాణాలు బాలయ్య గారు పెద్ద దిక్కుగా తన మనవరాల్ని మనవడిని కాపాడుకుంటారు ఇప్పటికే ఆయన అలేకిరెడ్డి గారికి అభయం ఇచ్చారు బాలయ్య ఉన్నారు కాబట్టి దిగులు చెందాల్సిన అవసరమే లేదు వారందరూ మనోధైర్యంతో ఉండాలని మనము మన ఫిలిం నగర బోగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం